ప్రపంచవాద శ్రీశ్రీ బాధ అయితే తన బాధ ప్రపంచానికి అందకు బాధగా మారాలని కృష్ణశాస్త్రి భావించేవాడు. ఇప్పుడు ఈనాడు అధిపతి రామోజీరావు తన బాధను ప్రపంచమంతా ఎందుకు బాధగా భావించగలదు అని తెగ మదన పడిపోతున్నాడు. మార్గదర్శిని చట్టవిరుద్ధంగా నడిపించవద్దని అడిగినందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నాడు. తనను చీకాకు పరచడం కాలమహిమ లేక జగన్ మహిమ అంటూ ఆడియోలు విడుదల చేశాడు. అయినా ఎవ్వరూ అయ్యో పాపం రామోజీ అనలేదు. తప్పులు చేస్తూ ఈ ముసలాడు ఇంకా నంగనాచిలా ఎందుకు కబుర్లు చెప్తున్నాడు అని చర్చించుకుంటున్నారు. దీనితో రామోజీ బుస కొట్టే ముసలి పాములో రెచ్చిపోతున్నాడు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినటానికి మూల కారణమైన చంద్రబాబుపై ఈగ వాడకుండా చూసుకుంటున్నాడు. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినటం వల్ల ప్రాజెక్టు పనులు బాగా ఆలస్యమయ్యాయి. వాటిని చక్కదిద్దడానికి 2,000 కోట్లు అదనంగా వ్యయం చేయవలసి వస్తున్నది. ఈ పనులు చేసింది రామోజీరావు బంధువులే. అది కూడా నామినేషన్ పద్ధతి మీద పనిచేశారు. అందువల్ల దాని గురించి ప్రస్తావించకుండా ప్రాజెక్టులో ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే భూతద్దంలో ప్రజలు తన పత్రిక ద్వారా చూపిస్తున్నాడు. అక్కడితో ఆగలేదు. ఏ చిన్న అవకాశం వచ్చినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ఆయనకు చాలా పనులు ఉన్నాయి మరి హైదరాబాద్ లో. ఏపీ ప్రభుత్వాన్ని చిన్న సందు దొరికినా తీవ్ర విమర్శలకు గురి చేస్తున్నాడు. కేసీఆర్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ పోలీసు కార్యాలయం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తూ చేసిన ఉపన్యాసాన్ని ఈనాడు పత్రిక ప్రచురించిన తీరు చూస్తే రామోజీరావు అక్కడ ఏ స్థాయిలో ఉందో గుర్తించవచ్చు. వెలుగుల్లో తెలంగాణ, చిమ్మ చీకట్లో ఆంధ్ర అంటూ ప్రధాన శీర్షికతో ఆ వార్తను ప్రచురించాడు. మిగతా తెలుగు పత్రికలు, ఇంగ్లీషు పత్రికలు ఆ వార్తను ప్రచురించిన తీరుకు ఈనాడు ప్రచురించిన తీరుకు చాలా తేడా ఉంది. తెలంగాణ వస్తే ఈ ప్రాంతం కారు చీకటి అవుతుంది, మీకు కరెంటు రాదని శాపాలు పెట్టారు. తెలంగాణ నేడు 24 గంటల కరెంటుతో వెలుగు జిలుగులతో దగదగా మెరిసిపోతోంది. అదే ఆంధ్రాలో చిమ్మ చీకటి అలుముకుంది. ఏపీ సహా దేశంలో ఏ రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే వ్యవస్థ కూడా ఎక్కడా లేనే లేదు. తెలంగాణలో ఇంతటి సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వాన్ని పడగొట్టుకోవద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కూడా ఆయన చెప్తున్నారు. కేసీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవాలను అవాస్తవాలను మిళితం చేశారు. తెలంగాణలో 24 గంటలంటూ కరెంటుతో వెలిగిపోవటం లేదు. ఆంధ్రాలో చిమ్మ చీకటి అలుముకోవటం లేదు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్తో సహా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఉంది. అయితే 24 గంటలు విద్యుత్ ఇచ్చే వ్యవస్థ లేని మాట నిజమే. ఆ 24 గంటలు వ్యవసాయ రంగానికి విద్యుత్ ఇవ్వటం వల్ల జరుగుతున్న ప్రకృతి వినాశన నష్టానికి కేసీఆర్ పరోక్షంగా బాధ్యత వహించాల్సి ఉంటుందన్న విషయాన్ని కూడా కేసీఆర్ మర్చిపోరాదు, ఈనాడు కూడా మర్చిపోరాదు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం తెలంగాణలో బాగా పెరిగిన మాట కూడా వాస్తవమే. అయితే ఇది సస్టైనబుల్లా కాదనే విషయం కూడా చర్చనీయాంశం. అయితే హైదరాబాద్ వెలుగుల ఆధారంగా తెలంగాణ అంతా వెలిగిపోతున్నదని భావిస్తే అది భ్రమల లోకంలో నివసించడమే. తెలంగాణ అంతగా వెలిగిపోతూ ఉంటే 2023 ఎన్నికల్లో విజయం సాధిస్తానా లేదా అన్న భయంతో కేసీఆర్ ఎందుకు ఉన్నారు? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వరుసగా 3వ సారి ప్రతిపక్షాలన్నింటినీ చిత్తు చేశారు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. కేసీఆర్ ఈ పరిస్థితి ఎందుకు ఉన్నదో కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంది. ఆ విషయం అలా ఉంచితే తెలంగాణలో వెలుగులు, ఆంధ్రాలో చిన్న చీకటి గురించి మరే పత్రిక ప్రస్తావించలేదు. అసలు ఆయన ఆ విషయం సందర్భోచితంగా ఏదో ఒక మాట మాట్లాడితే దాన్ని తీసుకుని శీర్షికలో పెట్టి వార్తలు కూడా ఎక్కువ దాన్ని విపులీకరించలేదు. ఊరికే అట్లా ప్రాసింగ్ రిమార్క్ చేస్తే దాన్ని తీసుకువచ్చి శీర్షిక పెట్టి అది ఒక ఒక నెరేటివ్ ప్రజల్లోకి, తెలంగాణ ప్రజల్లోకి నెట్టాలని ఆయన చూస్తున్నాడు. అలాగే కేసీఆర్ ఫేవర్ ని సంపాదించడానికి కూడా ఏమైనా ప్రయత్నాలు. తాజాగా చాలా ఇబ్బందుల్లో ఉన్న రామోజీరావు ఇటువంటి ప్రయత్నం చేయొచ్చు. రామోజీ ఫిలిం సిటీ భూముల గురించి వివాదాలు ఉన్నాయి, మార్గదర్శి చిట్ ఫండ్ గురించి వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాలు ఏవి లేవనట్టుగా కేసీఆర్ ప్రభుత్వం కోర్టులో సాక్ష్యం చెప్పడం వల్లనే ఆయన ఇబ్బందుల నుంచి చాలా వరకు వెలుగు బయటపడ్డాడు. భవిష్యత్తులో కూడా కేసీఆర్ పై చాలా అవసరాలు ఉన్నాయి. అందువల్లనే ఇలాగ వెలుగులతో తెలంగాణ వెలిగిపోతున్నది అన్నట్టు చెప్తే బాగానే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో చీకటి పోతే అక్కడ ప్రజలు అనాగరికంగా జీవిస్తున్నారు, కరెంటే లేదు అన్న స్థాయిలో రాయటం రామోజీరావు, నువ్వు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడివే కదా,
కనీసం నీకు లాయల్టీ లేకపోయినా సిగ్గు ఎగ్గు అనేది ఉండాలి కదా. అటువంటి ఎందుకు రాతలు రాసి నీ ప్రతిష్టను ఇంకా మట్టగొలుపుకుంటావు? మరి ఏ పత్రిక ఈ విషయం గురించి ఎందుకు అసలు ప్రస్తావించలేదంటే అది పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు, కేసీఆర్ గారు ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు అనే విషయం వాళ్ళకి తెలుసు, మీ పత్రిక సిబ్బందికి కూడా తెలిసి ఉండాలి, రిపోర్టర్ కూడా తెలిసి ఉండాలి. ఇక్కడ డెస్క్ లో పనిచేసే వాళ్ళు ఎవరో రామోజీరావు గారు పేపర్ సంపాదిస్తారని ఇలాంటి హెడ్డింగ్లు పెట్టుండవచ్చు, అది చూసిన వాళ్ళు నవ్వుకుంటారన్న విషయాన్ని గుర్తించాలి. ఎవరూ ప్రస్తావించిన అంశాన్ని పతాక శీర్షికలో ప్రచురించడమే రామోజీ అక్కసుకు తర్కణం. ఆంధ్రప్రజలను జగన్ ప్రభుత్వం చిమ్మ చీకటిలో ఉంచితే వైనాట్ 175/175 అనే ధీమాతో వైసీపీ పార్టీ వారు ఎందుకు ఉన్నారు? వార్తలను వ్యక్తిగత కోణం నుంచి కాకుండా ప్రజల కోణం నుంచి ప్రచురించే ఉంటుంది. ఈ ఒంటెత్తు పోకడం వల్లనే పత్రికకు పాఠకాధారణ క్రమంగా తగ్గిపోతున్నదని మీకు తెలుసు. పత్రికను పణంగా పెట్టడం మాత్రం ఏమాత్రం సమర్థనీయంగా లేదు రామోజీరావు గారు, వ్యక్తిగత అవసరాల కోసం